స్వర్ణకమలంలో ఫోటోల సీన్ ఒకటి ఉంటుంది, శ్రీలక్ష్మి గారు భక్తి భక్తి బాధితుడు, శ్రీలక్ష్మి అన్ను సాక్షిరం గారు, అవన్నీ అప్పటికప్పుడు పుట్టుకొచ్చినవి లేండి, అవి ఎక్కడ చూడలేదు. మధ్యాహ్నం వరకు నాకు షూటింగ్ అది వాళ్ళకి ఎందుకు నేను ఒక క్యారెక్టర్ రాసుకున్నా కానీ నాకు తృప్తి కలగలేదు. సో లంచ్ టైంలో నేను సంభవం నాకు ఆ స్పార్క్ అలాగా వచ్చింది. అసిస్టెంట్ డైరెక్టర్ని పంపించి పక్క వాళ్ళని అడుగు, మనం ఇలా అంత నల్లగా పూసేస్తాము, తర్వాత మా డబ్బు ఖర్చు పెట్టి మళ్ళీ వెళ్ళవేయిస్తాము అని చెప్తే వాళ్ళు ఒప్పుకున్నారు. లొకేషన్లో ఆ లొకేషన్లో పక్క బిల్డింగ్లో వాళ్ళు ఒప్పుకున్నారు. తర్వాత మనిషిని పంపించి ఊళ్ళో ఎన్ని దేవుళ్ళ ఫోటోలు ఉంటాయో అన్ని ఫోటోలు కొట్టేసేయండి పైన. సో అప్పుడు అలా క్యారెక్టర్ వచ్చింది, ఆ క్యారెక్టర్. అందుకనే వాడు భక్తి బాధ్యతల్లాగా మొహం అంతా ఎప్పుడు ఆరతులు, ఎప్పుడు ఇది తోకో తొండమో తెలియకుండా బాధపడటం, ఇవన్నీ వచ్చేస్తాయి ఆటోమేటిక్గా. ఒకసారి కొంచెం లీడ్ వచ్చిందంటే దాంట్లో నుంచి మనం ఒక తీసుకోవచ్చు. మీరు తీసే సినిమాలో లొకేషన్లు కూడా మన చుట్టుపక్కల ప్రాంతాలు, మన ఇళ్ళు, మన పక్కిళ్ళు అలానే ఉంటాయి. అవును, ఎక్కడికో బయటికి చెప్పడం మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అని చెప్పి ఏదో పెద్ద బంగ్లా పెడితే ఏం రుచి ఉంటుంది, ఉండదు కదా. సో ఈ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ లాగానే ఉండాలి. ఈ తలుపులు మెత్తు వాళ్ళు, కుర్చీల్లో పుస్తకాలు, లేకపోతే ఏదో వంట వంట సామాన్లు, ఓ దాంట్లో చాట, ఎవరో వస్తున్నారంటేనే మనం ఇవన్నీ బాగు చేస్తాం కానీ. సో ఇవన్నీ కూడా మనం నిజ జీవితంలో చూసినవే కాబట్టి, ఇప్పుడు మనం కూడా మధ్యగా మా లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళం కాబట్టి మాకు తెలుసు. రోలు రోకలు అంటే తెలుసు, చీపురు అంటే తెలుసు, అంట్లు తోమటం తెలుసు నాకు. వాళ్ళు తలాయించడానికి వీల్లేదు ఆర్టిస్ట్, వీ హ్యావ్ టు షో దెమ్ సమ్టైమ్స్. వాళ్ళని వాళ్ళ జీవితంలో మొదట్లో అట్లాంటి బతుకు బతికినా సినిమా స్టార్స్ అయిన తర్వాత నటిస్తారు కదా. చీపురుని చూసి ఏమిటండి ఇది బ్రష్షా అన్నట్టుగా ఉంటుంది, బ్రష్ కాదమ్మా, చీపురు వెనక్కి తిరుగు, నాలుగు పాతే అమ్మో చీపురే నాకు తెలుస్తుంది అంటారు. సో డైరెక్టర్ అనేవాడు అన్నీ తెలుసుకోవాలి, అన్నీ అన్నీ. అండ్ అప్పుడేమవుతుందంటే మనకి ఫుల్ కంట్రోల్ ఉంటుంది స్క్రీన్ మీద, ఆ సిచ్యుయేషన్ మీద కానీ, ఆ సన్నివేశం మీద కానీ, ఆర్టిస్టుల యొక్క బిహేవియర్ మీద కానీ, కట్టు బొట్టు మీద కానీ. ఇప్పుడు ఏదో అని చెప్పి జార్జెట్ చీర కట్టుకుని నేను చాలా పూర్గా ఉంటున్నాను, అంతగా మీకు అవసరం అయితే వాళ్ళు అల్లటి ప్యాచ్ వేసుకుంటాను అనేవాళ్ళు ఇదివరకు. వాడు ఏ చస్తే కట్టుకునేవారు కాదు, నేత చీర మగవాళ్ళు అట్టగే ప్యాంట్ పైకి మడుచుకుంటే పూర్ అన్నమాట. సో ఇప్పుడు మీరే అన్నారు అంటే, ఇప్పుడు విశ్వనాథ్ గారి సినిమాల్లో హీరోల హీరోయిజం కనిపించదు, అది కమల్ హాసన్ గారు చేయనివ్వండి, మెగాస్టార్ చిరంజీవి గారు చేయనివ్వండి, విక్టర్ వెంకటేష్ గారు చేయనివ్వండి, ఎవరు చేసినా ఆ పాత్ర కనిపిస్తుంది తప్ప వాళ్ళు అప్పటి వరకు ఉన్న హీరోయిజం ఎక్కడ కనిపించదు. సో మీ సినిమా చేయాలి అన్నప్పుడు అవన్నీ వాళ్ళు బయట వదిలేసి వస్తారా, లేదంటే మీ క్యారెక్టరే మీరు అలా మోల్డ్ చేస్తారా? క్యారెక్టర్ మోల్డ్ చేస్తాము. వాళ్ళలో ఉన్న సంస్కారం ఏమిటంటే, డైరెక్టర్కి ఒక ఐడియా ఉంది, అది మనం ఫాలో కావాలని ఒక స్టూడెంట్ లాగా ఫాలో అవుతారు. క్రెడిట్ గోస్ టు దెమ్. వాళ్ళు నల్లగా నీకు మేకప్ వేస్తున్నామయ్యా, నువ్వు అందాలు నటుడివి అని చెప్పి చెల్లెలు కాపురంలో శోభన్ బాబుని చూపించాను అనుకోండి, ఈ సీన్స్ దాంతో అతనికి ఇప్పటి వరకు నేను రుణపడి ఉంటాను ఆ వేషం ఒప్పుకోవటానికి. ఎవరు ఒప్పుకోరు, అతని పేరే అందాలు నటుడు. అతనికి ఆ బ్లాక్ పాలిష్ లాగా మొహం అంతా పెట్టి ఎలా ఒప్పుకున్నాడు? ఎందుకంటే అతని నమ్మకం, ఓ దర్శకుడి మీద నమ్మకం, పాత్ర మీద నమ్మకం, టోటల్ పిక్చర్ మీద నమ్మకం. డెఫినెట్గా ఈ సినిమా బాగా పోతుంది, మనకి మంచి పేరు వస్తుంది అని. అలా ముందరకు చాలామంది అలాగే ముందరకు వస్తారు. ఇప్పుడు కమల్ హాసన్ నువ్వు బెస్తవాడివి అన్నావు అనుకోండి, ఆ మోకాళ్ళ దాకా పంచగట్టేసుకుని చిన్న క్రాప్ చేసుకుని ఈతర టోపీ పెట్టుకుని వచ్చేస్తాడు. అలాగే చిరంజీవిని నువ్వు చెప్పులు కుట్టేవాడివి అన్నావు అనుకోండి, ఒకటే డ్రెస్సు ఏముండదు. అలా వాళ్ళ గొప్పతనం, దే గోడ్ క్రెడిట్ గోస్ టు దెమ్ టు యాక్సెప్ట్ ఏ రోల్ దట్ మే బి బికాస్ ఆఫ్ మై దే రెస్పెక్ట్ టువర్డ్స్ మీ, బట్ ఎనీవే అది అట్నుంచి వాళ్ళు ఒప్పుకుంటున్నారు కాబట్టి మనం కనీసం 92% వాళ్ళకి ఇచ్చి 8% నేను తీసుకున్నాను. ఒక్కసారి మీ చిన్నతనంలోకి వెళ్దాం సార్. వెళ్ళలేము, ఎందుకంటే చాలా కష్టం. చెప్పండి. సో మీరు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత ఈ సినిమా రంగం వైపు రావాలనే కోరిక,
ఈ సౌండ్ రికార్డిస్ట్గా మీ కెరియర్ స్టార్ట్ చేయడం ఇదంతా ఎలా జరిగింది? నాకు అసలు సినిమా సైడ్ వెళ్ళాలని లేదు, నాకు ఏదైనా అడ్మినిస్ట్రేటివ్ సైడ్ మంచి జాబ్ చేయాలని, అది సంతకం అది పెట్టి అధికారం ఉండాలని, చెక్కుల మీద సంతకాలు అవి అలాంటి ఉద్యోగం చేయాలి అడ్మినిస్ట్రేషన్ సైడ్. నాకంటూ క్యాబిన్, నాకంటూ ఏదైనా ఉండేది. మా మేనమామలు అప్పుడు కొత్తగా వాహిని స్టూడియోస్ అని పెట్టడం, వాళ్ళు సౌత్ ఈస్ట్ ఏషియాలోనే చాలా లేటెస్ట్ ఎక్విప్మెంట్స్ అవన్నీ తీసుకొచ్చి చాలా మోడర్న్గా దాన్ని డెవలప్ చేయటం, అప్పుడు చాలా యంగ్ గ్రాడ్యుయేట్స్ అందరినీ తీసుకుని ట్రైనింగ్ ఇప్పించి వాళ్ళని స్టూడియోలో పెట్టాలనుకోవటం జరుగుతున్న ప్రక్రియలో మా అంకుల్ ఒక ఆయన నన్ను సజెస్ట్ చేశాడు మా ఫాదర్కి, ఏదో ఉద్యోగం చేయాలి కదా, ఎందుకని వాహిని స్టూడియోస్కి పంపించకూడదు మెడ్రాసు, ఏదో డిపార్ట్మెంట్లో చేరతాడని. సో అట్లా నేను వచ్చాను తప్ప నా అంతటగా నేను రాలేను. రచయిత అనేది ముందు నుంచి మీరు? రచయితగా నేను ఎప్పుడూ నేను ఇది కాలేదు, కానీ బట్ సరదా ఉండేది నాకు. నాకు ఆ సరదా ఉండేది. నేను చిన్నప్పుడు స్కూల్లో చదువుకున్నప్పుడే ఏదన్నా కథ రాస్తే వాళ్ళు ఒక వ్యాసం రాసి కింద నీతివాక్యం రాయమనేవారు, అది ఒక క్లాస్ కింద. ఆ నీతివాక్యం వాక్యం పరంగా రాకుండా ఏదైనా పద్యపరంగా ఉంటుందేమో ఫ్రీవర్స్ అనేది, అట్లా చేస్తూ కొన్ని ప్రక్రియలు పిచ్చివేషాలు చేస్తుండే, ప్రయోగాలు చేస్తూ ఉండేవాడిని. తర్వాత వచ్చిన తర్వాత అది ఎట్లా అబ్బిందో నాకు తెలియదు, కానీ నేను సౌండ్ రికార్డిస్ట్గా ఉన్నా కాబట్టి మాడ్యులేషన్ ఎలా ఉండాలి, ఎలా చెప్పాలి డైలాగు అనే దాని మీద కొంత కంట్రోల్ వచ్చి ఆ రోజుల్లో చెప్పిన మాట వినేవాళ్ళు కూడా ఆర్టిస్టులు, ఎందుకంటే డైరెక్ట్ రికార్డింగ్, ఇప్పటిలాగా డబ్బింగ్ ఎవరో వచ్చి బా చెప్తున్నారు డబ్బింగ్ అని లేదు, డైరెక్ట్గా రికార్డింగ్ వెళ్ళిపోతుంది స్ట్రెయిట్ లైవ్. సో న్యాచురల్గా ఆన్ ది సెట్ ఇట్ షుడ్ బి వెరీ క్లియర్, ఏదో దొర్లిచ్చేసినట్టు కాకుండా అక్షరాలు క్లియర్గా ఉన్నాయా లేవా అవన్నీ కూడా మా బాధ్యత చూసుకోవటం. త్రూఅవుట్ షూటింగ్ ఉండాలి, మీరు ఉండాలి మీ సెట్ మీదే ఉండాలి. రికార్డిస్ట్ షుడ్ బి ఆన్ ది సెట్, సో యూ విల్ బి వాచింగ్ ది రిహార్సల్ దెన్ యూ విల్ బి రికార్డింగ్ ఇట్. సో అప్పుడు కొంచెం ఈ సౌండ్ మీద బాగా కంట్రోల్ ఉండేది. తర్వాత ఐ హ్యావ్ స్పెషలైజ్డ్ ఇన్ రీ రికార్డింగ్ ఆఫ్ ఎ ఫిలిం, నాకు చాలా ఇంట్రెస్ట్ ఉండి రీ రికార్డింగ్ చాలా బాగా చేయాలనేది ఉండేది, అట్లా ఇన్నోవేటివ్గా చేసేవాడిని. అది కొంతమంది ప్రొడ్యూసర్లకి డైరెక్టర్లకి అసలు మనం ఉండక్కర్లేదు, ఆయన ఉంటే చాలు అనుకునే ఆ స్థితికి యాజ్ అ రికార్డిస్ట్ నేను వచ్చాను. సో మహానటి సావిత్రి గారి సినిమాలు కూడా ఒక కలెక్షన్లో పెట్టుకొని ఇప్పటికీ చాలామంది చూస్తూ ఉంటారు, మేము కూడా చూస్తున్నాం, నన్ను తరతర నెక్స్ట్ తరమాలు కూడా చూస్తారు, అంత అద్భుతమైన ఆర్టిస్ట్ ఆమె. అలాగే ఎలా విశ్వనాథ్ గారి సినిమాలో ఒక కలెక్షన్ పెట్టుకుంటాము, అలాగే సావిత్రి గారి సినిమాలు కూడా. సో సావిత్రి గారితో మీరు అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు మూగమనసులు అవి చేశారు, డాక్టర్ చక్రవర్తి మూగమనసులు ఇవన్నీ ఆదూరు సుబ్బారావు గారి దగ్గర ఉన్నా కాబట్టి చేయటం జరిగింది. సో ఇటీవల మహానటి అని ఒక సినిమా రావడంతో అందరికీ తెలుసు, ఇంకెవరైనా ఒకళ్ళిద్దరు తెలియని వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా సావిత్రి గారి గురించి తెలిసింది. సో ఆమెతో ఉన్న మీకు అనుబంధం? ఏమీ లేదండి, అనుబంధం అంటే యాజ్ ఎ రికార్డిస్ట్ యాజ్ ఎన్ ఆర్టిస్ట్, అంతకంటే పెద్దగా ఏమీ లేదు. అండ్ వాళ్ళందరూ కూడా ఒక రికార్డిస్ట్ అంటే అది ఒక గౌరవప్రదమైనటువంటి ఒక పోస్టు ఒక ఫిలిం మేకింగ్లో అనేటువంటి అభిప్రాయంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు మాట వినేవారు, లేకపోతే కొంతమంది వినని వాళ్ళు కూడా ఉన్నారు ఆర్టిస్టులు. ఏటే ఎన్నిసార్లు చూస్తావు, నేను ఎప్పుడు చెప్పేవాడిని కదా, ఇట్టి నుంచి అక్కడికి ఎడుతున్నాను, అక్కడి నుంచి ఇక్కడ మాట్లాడతాను, ఇక్కడి నుంచి ఇక్కడికి వస్తున్నాను, పెద్ద దీనికి రిహార్సల్ ఎందుకు అనేవాళ్ళు కూడా ఉన్నారు ఆ రోజుల్లోనే. అప్పుడు ఏమిటంటే సెట్ మీద మైక్ అది కూడా ఒక బూమ్ అనేవాళ్ళం, అది 3 వీల్స్ మీద ఉండేది, వీ హ్యావ్ టు ఆపరేట్ ఇట్. వాడు అక్కడికి వెడితే అక్కడ దాకా వెళ్ళాలి, ఇక్కడ వెడితే ఇక్కడ దాకా వెళ్ళాలి, ఈవిడు మాట్లాడుతుంటే ఇటు పక్క తిప్పాలి. సో మూవ్ చేసుకుంటూ మీరు వెళ్తూ ఒక అసిస్టెంట్ ఉంటాడు దానికి, రికార్డిస్ట్ ఈజ్ అ రికార్డిస్ట్, వాళ్ళలాగా అట్ట కూర్చున్నట్టుగా రికార్డిస్ట్. సో మనం ఏదైనా రిహార్సల్ అడిగితే ఇట్ అనేవాళ్ళు, అవి కూడా ఉండేవాళ్ళు, ఏంటి పెద్ద కొత్తగా ఇదివరకు చేసిందేగా నా వాయిస్, నీకు ఏముంది, నీకు ఏం కావాలి నీకు అండ్ అట్ట టాలాయించిన వాళ్ళు కూడా ఉన్నారు. బట్ మోస్ట్ ఆఫ్ 90% ఆఫ్ దెమ్ దే ఆర్ వెరీ వెరీ ఒబీడియంట్ టు ద టెక్నీషియన్స్. సార్ కెమెరామెన్ ఎట్టగో తప్పదు, బికాజ్ వెల్ ఫోటోగ్రాఫ్ చేయడానికి కొంచెం దగ్గర ఒడి దగ్గర పెట్టుకోవాలని వాళ్ళకి. ఈ సౌండ్ రికార్డింగ్ అనేది పెద్దగా వాళ్ళకి ఇది లేదు. నేను ఈ దర్శకత్వంలో అరంగేట్రం చేయడానికి నా ఇష్టం వారే కారణం.
మా సినిమాలన్నీ లోకీలోనే ఉంటాయి, అంటర్ప్లే చేసినట్టుగానే ఉంటుంది. కమల్ హాసన్ అనేవాడు రాయుడు గారి దగ్గర చేతులు ముడుచుకుని నుంచోవాలి, సబ్సర్వెంట్గా ఉండాలి అంటే నిజ జీవితంలో కూడా ఆ క్యారెక్టర్ ఓ లెజెండ్ అయి ఉండాలి.